కడప జిల్లా పదవెల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యువనేత రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నంపల్లి ఆర్ఆర్ కన్వెన్షన్ నుండి 4 రోడ్ల కోడల మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నాయకులు డాక్టర్ బోబులాపురం, రాజశేఖర్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, దళిత పీడిత వర్గాల అభివృద్ధి కోసం నడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తదనంతరం నారా చంద్రబాబు నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి సాధించిందని, విభజన అనంతరం రాష్ట్రానికి దశాదిశ తెలుగుదేశంతోనే సాధ్యమైందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7 మండలాలు, బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లింగారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.